నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. షష్ఠాం స్వరూప ప్రకృతే తేన షష్ఠీ ప్రకీర్తిత. ప్రకృతి యొక్క షష్ఠాంశ గనక ఈ తల్లికి షష్ఠీ అని పేరుంది. ఈ తల్లి శిశువుల పెరిగే చోట ఎలా ధ్యానం చేయాలంటే వృద్ధ రూప, వృద్ధురాల్లో ఉంటుంది. కానీ సుబ్రహ్మణ్య పక్కన ఉన్నప్పుడు మాత్రం యవ్వన రూపంలోనే ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే బాగా తలపండిపోయిన వృద్ధురాలు ఉంటే ప్రసవించే తల్లికి కూడా ధైర్యం. అవునా లేదు? ఒక అనుభవజ్ఞురాలని అని షష్ఠీదేవి రూపమే ఆ వృద్ధ రూపంలో ఉందండి. ఎంత బాగున్నది ఇక్కడ. అందుకు స్థానే శిశూనాం పరమ వృద్ధ రూపాచ యోగిని. ఈ తల్లిని ముఖ్యంగా పూజా ద్వాదశ మాసేషు అంటే పిల్లవాడు పుట్టిన దగ్గర నుండి నెలకొకసారి చొప్పున్న 12 మాసాల్లో పూజ చేయాలి. అప్పుడు ఆ సంవత్సర రక్షణ చాలా అవసరం. ఒక 2 ఏళ్ల వరకు పిల్లవాడిని జాగ్రత్తగా చూసుకోగలితే, ఎందుకంటే ఆ సోల్, ఆ జీవుడికి ఈ దేహం నేను అనే భావం ఇంకా స్టెబిలైజ్ అవ్వదట. చూడండి ఇక్కడ ఇది ఎంత అద్భుతమైన రహస్యం అండి. ఇది ఇక్కడ మామూలు సైన్స్ ఇంకా డెవలప్ కాలేదు. తెలుసుకోండి, ఇక్కడ డెవలప్ కాని సైన్స్ని పట్టుకుని అదే సైన్స్ అనుకుంటున్నాను. అలాగే నేను సైన్స్కు వ్యతిరేకిని కాను, కానీ ఇదే సైన్స్ అనుకోకుండా అని చెప్తున్నాను. ఇక్కడ జీవుడు శరీరం అని ఆలోచన చేసినప్పుడు జీవుడికి పూర్వకర్మ విశేషం పట్టుకు దేహం వస్తుంది. ఆ దేహం వచ్చినప్పుడు దేహం అలవాటవడానికి కొంతకాలం పడుతుంది. ఇక్కడ దానికి దేహానికి దానికి పూర్తి బంధం వాడికి ఏర్పడదు. నేను దేహాన్ని అనే భావం వాడికి స్టెబిలైజ్ అవ్వదు. ఆ తర్వాత అవుతుంది వదలదు, అది వచ్చింది బాధ. సరే, దేహానికి అతీతమైన ఆత్మ నువ్వు అని చెప్తే అర్థం కాదు. అంతకుముందు అర్థం అయ్యిందని కాదు, ఆ జీవుడ దేహంతో సూట్ అవ్వడం కొంచెం కష్టం. అంతేకాదని కొత్త వస్తువులు తెచ్చుకుంటే దానికి అలవాటు పడ్డానికి మనకు ఎలా కొంత టైం పడుతుందో జీవుడికి దేహం అలవాటు పడ్డానికి కొంత సమయం పడుతుందిట. అలవాటు పడ్డ దేహం వదిలేటప్పుడు మళ్ళీ ఒక సెన్సిటివిటీ, అది వచ్చిన బాధ. వచ్చేటప్పుడు బాధ, వెళ్ళేటప్పుడు బాధ. అందుకే ఈ బాధలు రెండు భయంకరం కనుక మరి జననం మరణం లేని ప్రయత్నం చేయవయ్యా అని చెప్పారు గురువుగారు. ఆ ప్రయత్నంకి అవకాశం ఏది? పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పహిమురారే. అర్థం చేసుకుంటే దేహం ఏమిటి నేనేమిటి పెద్ద సైన్స్. అది తెలుసుకుంటే జన్మ చరితార్థమే. మొత్తానికి జీవుడికి ఆ సెన్సిటివ్ దశలో ఆ దేహంతో వాడు స్టెబిలైజ్ అయ్యి ఆరోగ్యంతో స్థిరపడడానికి దేవతాశక్తి కృప మనకు కావాలి. కనుక షష్ఠీదేవి యొక్క వైభవాన్ని చెప్పారు. ఇప్పుడు అనేక రకాల మానసిక రుగ్మతలతో కలగడం, పూర్ణమాసములు రాకుండానే కలగడం, అనేక రకాల ఆదివ్యాధులు చిత్రచిత్రమైనవి మనం చూస్తూ ఉన్నాం. వీటి అన్నిటి వెనకాల కూడా ఆనాడు సంతానం కలగడం కోసం ఏ పద్ధతులు పెట్టారో వాటిని అతిక్రమిస్తున్నటువంటి దోషముల యొక్క ఫలితమే ఈనాడు అనేక రూపాలతో మనం చూస్తున్నాం. వీటి గురించి ఇంకా పరిశోధన చేస్తే ఇంకా రహస్యాలు బయటకు వస్తాయి. ఆ విషయంలో ప్రాచీన విజ్ఞానానికి అధునాతన విజ్ఞానానికి మైత్రి చేసి ఆ కోణంతో పరిశీలించాలి. అప్పుడు ఇంకా అద్భుతాలు కనబడతాయి. పూజా ద్వాదశ మాసేషు యస్య విశ్వేషు సంతతం పూజ్యాచ సూతికాగారే. సూతికాగారం అంటే పురుటి ఇంట్లో కూడా 6వ రోజుని తల్లిని స్మరించాలి. ఏకవింశతిమే చైవ పూజా కళ్యాణ హేతికి. 21వ రోజున అంటే పిల్లవాడు లేదా పిల్ల పుట్టిన 21వ రోజున పూజించినట్లయితే కళ్యాణ హేతికి. ఈ తల్లిని మునులు దేవతలు కూడా స్తుతిస్తారు. మునిభిర్ నమితా చేష నిత్యకామాప్యతపర. ఈ తల్లి కోరికలు తీర్చే తల్లి. ఈవిడి దగ్గర ఉన్న స్వభావం దయ. అందుకే మాతృకాచ దయారూప శశ్వద్రక్షణకారిణి. ఎల్లవేళలా రక్షించడమే ఈ తల్లి యొక్క స్వరూపము. పిల్లలు ఉండేటువంటి పురుటి ఇంట్లో జలే స్థలేచ అంతరిక్షే శిశూనాం సద్మగోచరే. ఆ శిశువులు ఉన్న చోట ఈ తల్లి ఉంటుంది అని ఇంతవరకు మనం 4వదైనటువంటి షష్ఠీదేవి అనగా దేవసేనాశక్తిని స్మరించుకున్నాం. శ్రీ దేవసేనాయై నమః. ఇక్కడ వస్తున్న ఒక్కొక్క దేవత మనల్ని అనుగ్రహించడం కోసం ఆ లలితా పరాభట్టారిక మహారాజరాజేశ్వరి త్రిపుర సుందరి నుంచి వస్తున్న ఒక్కొక్క దేవతగా మనం భావన చేద్దాం. మన కోసం వస్తున్న తల్లులు మనల్ని కాపాడాలి అని నమస్కారం చేసుకుంటూ ఉందా ఇక్కడ. అంతేకాదు భారతదేశంలో సత్సంతానాలని భావి పౌరులు ధార్మికులు వీరులు శీలము కలవారు అయినటువంటి సత్సంతానాన్ని ప్రసాదించవలసిందిగా షష్ఠీదేవిని మనం ప్రార్థన చేసుకుందాం. అటువంటి వాళ్ళు తయారవ్వాలి భావి పౌరులు. ఇక నమస్కారం చేసుకుంటూ ఇప్పుడు 5వది. 5వ తల్లి ప్రధానాంశ స్వరూపాచ దేవి మంగళ చండికా. ఈవిడ పేరు మంగళ చండి అని చెప్పబడుతున్నది. ప్రకృతేర్ముఖ సంభూత. ఈవిడ ఎక్కడి నుంచి వచ్చిందంటే ప్రకృతి అయిన అమ్మవారి యొక్క ముఖము నుంచి వచ్చింది, అంటే నోటి నుండి ఉద్భవించింది ఈ తల్లి. సర్వమంగళదా సదా. ఈవిడ పేరులోనుంది మంగళ, అది అన్ని మంగళములు ఇస్తుంటుంది.
అయితే మంగళ చండి అని ఎందుకన్నారు? చండి అంటే కోపస్వరూపం. ఈవిడే మంగళ, ఈవిడే చండి, రెండూట. ఎలా అంటే సృష్టవు మంగళ రూపాచ సంహారే కోపరూపిణి అన్నారు. ఇక్కడ సృష్టించినప్పుడు మంగళము, సంహరించేటప్పుడు కోపము. ఎవరైనా ధర్మబద్ధులై ఉంటే వాళ్ళకి అభీష్టములన్నీ ఇస్తుంది, అప్పుడు మంగళ. అధర్మం చేసాడా వాడుకున్న మంచిని తీసిపారేస్తుంది, అవునా లేదా? అందుకే తల్లిని కీర్తిస్తూ చెప్తున్నారు, తల్లి నువ్వు భక్తుల్ని ఎన్ని రకాలుగా అనుగ్రహిస్తావంటే రుష్టాతు కామాన్ సకలాన్ అభీష్టాన్ రోగాన్ అశేషాన్ అపహంసితుష్ట రుష్టాతు కామాన్ సకలాన్ అభీష్టాన్. ఈ మాట మనకి సప్తశతిలో కనబడుతుంది. తల్లి నువ్వు తుష్టురాలువైతే రోగాలని తీసేస్తావు, నువ్వు రుష్టురాలువైతే, రుష్ట అంటే కోపం, రుష్టురాలువైతే వాడుకున్న శుభాలన్నీ తీసేస్తావు. చూసారా? ఎందుకంటే అమ్మ కదండి, అమ్మ అంటే ఎవరు? మహారాణి. మామూలు అమ్మ కాదు ఆవిడ. మహారాణికి ఒక లక్షణం ఉంటుంది. మహారాణి అంటే రూలర్. రూలర్ యొక్క లక్షణం ఏంటంటే ఎవడు న్యాయబద్ధంగా ఉంటాడో వాడికి ప్రొటెక్షన్ ఇవ్వడం, ఎవడు అధర్మం చేస్తాడో వాడిని శిక్షించడం. అదొక రూలింగ్ సిస్టమ్. అమ్మవారు జగత్కారిణి, మహారాణి. అందుకే మంగళచండి ఏం చేస్తుందంటే ధార్మికులైన వారు, భక్తులైన వారు ఇటువంటి వారికి మంగళములు ఇస్తుంది, రోగాలు తీస్తుంది. అదే దుర్మార్గులైతే ఆవిడ ఆగ్రహించి వాళ్ళ యొక్క ప్రాణాలు కూడా తీస్తుంది. మరి మహిషాసురాధులు ఎలా పోయారు? ఇది మనం తెలుసుకుని మంచిగా ఉండే ప్రయత్నం చేయడం. తెలుసో తెలియకో తప్పు చేస్తే క్షమించమని అడిగితే మంగళచండి అమ్మ గనక తప్పకుండా కాబడుతుంది. అంతేకాదు మనల్ని బాధ పెట్టే దుష్టశక్తులు మన ధర్మాన్ని, దేశాన్ని దెబ్బతీయాలని ప్రయత్నించడానికి మూకుమ్ముడిగా కలిసిపోతున్న దుష్టశక్తులను దునుమాడమని మంగళచండిని మనం ప్రార్థించాలి ఇక్కడ. అందుకే ఈవిడ సంహారే కోపరూపిణి తేన మంగళచండీసా పండితై పరికీర్తిత ప్రతి మంగళవారేషు ప్రతి విశ్వేషు పూజిత. ప్రతి మంగళవారం అమ్మవారిని ఆరాధించడం చాలా ముఖ్యమైన అంశం. ఏంటంటే ఒక్క దేవుడు ఉంటే చాలు కదండి, నిన్నెందుకన్నాడు ఒకటి. ఒక్కొక్కరిలో ఒక్కొక్క ఎనర్జీ, ఎందుకంటే పరాశక్తి ఒక్కటైనా ఆవిడ శక్తులు అనేకం కనుక ఇన్ని శక్తులు అనుగ్రహం మనకు కావాలి. అందుకే ఒక్కొక్క రోజు ఉంది, బాగుందండి. ఎందుకంటే ఎంతో విలువైన పదార్థమైనా రోజు తింటే మొహం మొత్తుతుంది, అందుకే రోజుకో రకం మార్చుకుంటూ ఉంటాం, అవునా లేదా అండి? ఇక్కడ అలాగే దేవతల్లో కూడా రోజుకొక విధంగా, అంటే ఆ రోజు ఉన్న గ్రహశక్తి బట్టి మనం తెలియకుండా మన చుట్టూ ఉన్న వాతావరణంలో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆ ప్రత్యేకత బట్టి మనం అనుగ్రహించడానికి దేవతాశక్తి ఉంటుంది. అదే మనకు ఒక్కొక్క రోజున ఒక్కొక్క దేవత. ఎంత రమ్యమైన అంశం అండి ఇక్కడ, ఆలోచిస్తూ ఉంటే అద్భుతం ఇక్కడ. అందుకే మంగళవారాల్లో మంగళచండి ఆరాధన, అందుకే మనం మంగళవారం దేవి ఆరాధనలు చేస్తూ ఉంటాం. పెద్ద మంత్రం ఏమి అక్కలే, శ్రీ మంగళచండికాయై నమః అని అనుకున్నా చాలు. మీరు వీలైనంత ఎక్కువ చేసుకోవచ్చు ఈ మంత్రాన్ని, ఒక్కొక్క నామాన్ని మంత్రంగా కూడా చేసుకోవచ్చు. మంగళచండి ఈవిడ పేరు. ఇది అమ్మవారి యొక్క అంశరూపమే, ప్రధానాంశ రూపం. అమ్మవారి ముఖం నుంచి కలిగినటువంటి తల్లి మంగళచండి. పుత్ర పౌత్ర ధనైశ్వర్య యశో మంగళదాయిని, ఇన్ని ఇవ్వగలదు. పరితుష్ట సర్వవాంఛా ప్రదాత్రి, సంతోషిస్తే ఏదైనా ఇస్తుందిట. రుష్ట క్షణేన సంహర్తుం శక్తా విశ్వమహేశ్వరి. ఇప్పుడు ఎంత గొప్ప తల్లి అంటే కోపగించుకుంటే క్షణంలో ప్రపంచాన్ని నాశనం చేయగలదు. రెండు ఈ తల్లే. ప్రధానాంశ స్వరూపాస కాళీ కమలలోచన. ఈ తల్లి యొక్క స్వరూపానికి కాళీ అని మరొక పేరు కూడా ఉన్నది. ఇప్పుడు తర్వాత మనం చెప్పిన ఆరవది కాళీ. ఇప్పటి వరకు చెప్పబడింది చండి, ఐదవది. ఆరవది కాళీదేవిగా చెప్పబడుతున్నది. ఈ కాళీ రూపం ఏంటంటే ఏంటో కాదండి, కాలస్వరూపమే కాళీ. ఇక్కడ కాలం, టైం, ఎనర్జీ ఆఫ్ టైం. చూసారా? దీన్ని బట్టి కాలం ఎవరికి? ఒక హిందువులకే కదా, అందరికీ ఉంది. కాలాన్ని దేవతగా చూసే సంస్కారం మాత్రం హిందువులకు మాత్రమే ఉంది ఇక్కడ. అదొక దర్శనం, అదొక సంస్కారం, అదొక జ్ఞానం. కాలమే అమ్మగా అంటే కాళీ, అయ్యగా అంటే కాళహ. అది మహాకాళ, మహాకాళి రెండు ఇక్కడ. కాలం మహాకాళ అని ఎందుకన్నారు అంటే కాలం రెండు రకాలు. నువ్వు కాలాన్ని రిలేటివ్గా చూస్తావు. రిలేటివ్గా అంటే సూర్యుడు ఉదయించిన దగ్గర నుంచి మళ్ళీ సూర్యుడు ఉదయించే వరకు నీ దృష్టిలో రోజు, కానీ కాలం అనగా రోజుల రూపంలో నీ దగ్గరుంది. ఆ రోజుల్లో క్షణాలు, నిమిషాలు, గంటలు, పగళ్ళు, రాత్రి అని విభాగం చేస్తాం. దాన్ని బట్టి సంవత్సరాలు అన్నీ లెక్క కడతాం. కానీ సూర్యుడు యొక్క, చంద్రుడి యొక్క గమనాన్ని ఆధారం చేసుకుని భూమి మీద ఉన్న నీకు కాలం అది. కానీ సూర్యచంద్రుడు కూడా అతీతమైన అంతరిక్షంలో కాలం ఇది చెప్పున్నాడు ఇక్కడ. ఆ కాలం పేరు మహాకాలం. అది నీ లెక్కలకు అందదు అన్నాడు ఇక్కడ. ఆ మహాకాలంలో ఒక భాగం లెక్కకు అందే కాలం. అది మహాకాల స్వరూపం కాలం. ఇట్స్ పార్ట్ దట్ ఇన్ఫినిట్ టైం. కానీ అనంత కాలంలో ఒక భాగం మనం వ్యవహారంలో చూస్తున్నాం. ఈ రెండు కాలములు అమ్మవారిగా చూడడం అంటే కాళీ
అని ఉపాసన. ఈ కాళీ ఉపాసన చాలా విశేషం. కాళీలో మహాకాళి ఎవరయ్యా అంటే లలితాదేవి ఎంత పరిపూర్ణమో మహాకాళి అంత పరిపూర్ణం ఆ తల్లి. కానీ కాళీ అనేటప్పుడు అందులో ఒక భాగంగా మనం చూస్తూ ఆ కాళీకే భద్రకాళి మొదలైన నామములు ఉన్నాయి. భద్రకాళి, శ్మశానకాళి, దక్షిణకాళి, మహాకాళి అని కాళీ ఉపాసన చాలా అద్భుతం. తెలియాలంటే మా రామకృష్ణ పరమహంసకు ఒకసారి స్మరణం చేసుకోవాలి. ఇక్కడ ఆ కాళీతత్వం ఆయనకు తెలుసు, మహానుభావుడు. అందుకే కాళీ కమలలోచన ఈ తల్లి ఎలా ఉద్భవించిందో తెలుసా? ఆమె ముఖం నుంచి చండీ పుట్టింది, అమ్మవారి యొక్క లలాటం నుంచి పుట్టింది కాళి. అంటే దుర్గ పరిపూర్ణ స్వరూపం కదా. ఆ దుర్గ శుంభనిశుంభ సంహారానికి సిద్ధపడ్డప్పుడు ఆ తల్లి యొక్క కనుబొమ్మల ముడిలోంచి పుట్టిందిట ఆ తల్లి కాళి. ఏమి అద్భుతమైన భావించనండి. ఇక్కడ అమ్మవారు అంటే ఒక స్త్రీ రూపం కాదు కదా. షీఈస్ ఎంబాడిమెంట్ ఆఫ్ కాస్మిక్ ఎనర్జీ, సర్వ విశ్వము యొక్క శక్తి యొక్క రూపం ఆ తల్లి. అప్పుడు అమ్మ దగ్గరికి వచ్చేటప్పుడు రాక్షసుల్లో చండముండులు మొదలైన వారు వచ్చినప్పుడు అమ్మవారు కోపంతో కనుబొమ్మలు ముడివేశారు. ఆ కనుబొమ్మలు ముడివేసినప్పుడు ఆ కనుబొమ్మల ముడిలోంచి పుట్టింది ఆ తల్లి. కనుబొమ్మల ముడి అంటే ఏంటో తెలుసా? ఆజ్ఞాచక్రం. అమ్మవారి ఆజ్ఞాచక్రం నుంచి పుట్టారు. అమ్మవారి ఆజ్ఞాచక్రం అంటే ప్రపంచాన్ని శాసించే అమ్మవారి యొక్క ఆర్డర్ ఆజ్ఞాచక్రం నుంచి పుట్టింది. అంటే అర్థం ఏంటి? ఆజ్ఞాశక్తి స్వరూపిణి కాళి. అందుకే సృష్టిలో కాలం యొక్క ఆజ్ఞ తప్ప ఇంకే ఆజ్ఞ నడవట్లేదు. అవునా లేదా? ఎవడైనా సరే కాలం యొక్క ఆజ్ఞకి ఆదేశానికి తలవంచవలసినదే. అవునా లేదా చెప్పండి. నేను యవ్వనంతో కలకాలం ఉండిపోతాను అంటావు, ఏం లాభం లేదు. కాలం వస్తుంది ముసలడు అవుతావు. ఒబే ఇట్, తలవంచక తప్పదు, వెనక్కి తీసుకురాలో, రివర్స్ చేయలో. కనుక ఎప్పుడు ఏది జరగాలని నియతి పేరు కాలం. నియతి, నియతి అంటే ది సిస్టమ్. ఒక సిస్టమ్ ఉంది ప్రపంచంలో, దాని పేరు కాలం. ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా జరగాలి అనేటువంటి ఒక సిస్టమ్, ఒక ఆర్డర్, ఆ దానితో అమ్మవారు ప్రపంచాన్ని నడుపుతున్నారు. అది ఆజ్ఞాశక్తి. కనుక కనుబొమ్మల ముడిలోంచి పుట్టింది అనేదానిలో ఇంత భావం ఉన్నది ఇక్కడ. అలాంటి కాళీని ఎవరైతే ఉపయోగిస్తారో వాళ్ళ టైం బాగుంటుంది అంతే. ఇక్కడ కనుక అన్ని కాలములు అనుకూలం చేసే శక్తి కాళీ. అటువంటి కాళీ పేరే గొప్పదండి. శ్రీ కాళీ దేవతాయై నమ శ్రీ కాళ్యై నమ అని కూడా అనుకోవచ్చు. అందుకే ఈ తల్లి దుర్గా లలాట సంభూత రణీ శుంభ నిశుంభయోహో. చండీ సప్తశతలో ఈ విషయం చక్కగా కనబడుతుంది. ఈ తల్లికి మరో పేరే చాముండ. ఈ తల్లి మహామంత్రస్వరూపిణి. ఆ కాలస్వరూపం సామాన్యం కాదు. ఎందుకంటే కాలానికి లొంగిపోయిన వాడు జీవుడు, కాలానికి లొంగదీసుకునేది పరమేశ్వరి. అందుకే తెలుసుకోవాల్సింది ఇక్కడ. కాలం ఆవిడ చేతిలో ఉంది, ఆవిడ చేతిలో ఉన్న కాలస్వరూపం ఆవిడ రూపమే. అది పురుష రూపంలో చెప్తే కృష్ణుడు చెప్తున్నాడు, కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధ. విశ్వరూప సందర్శన యోగంలో 11వ అధ్యాయంలో చెప్తున్నాడు స్వామివారు. ఆ కాలహ ఇక్కడ ఖాళీ అయింది అంతే. అటువంటి కాలస్వరూపానికి మనం నమస్కారం చేసుకుంటూ కాల కలయితామహం అన్నాడు కదా. ఈ తల్లి ఎలా ఉంటుందో చూడండి. దుర్గార్ధాంశ స్వరూపాస. దుర్గలో ఇవిడ చిన్న అంశ కాదు, అర్ధాంశ, అర్ధాంశస్వరూపం. గుణేన తేజసా సమ. దుర్గాదేవితో సమానమైన తేజస్సుతో గుణముతో ప్రకాశిస్తూ ఉంటుంది. కోటి సూర్య సమాజుష్ట పుష్ట జాజ్వల విగ్రహ. చూడ్డానికి నల్లని శరీరంతో ఉంటుంది కానీ ఆవిడ శరీరం నుంచి కోటి సూర్యులు వెలుగులు వస్తుంటాయి. అటువంటి స్వరూపంతో ప్రకాశిస్తూ ఉంటుంది ఇక్కడ. ప్రధాన సర్వశక్తీనాం బలా బలవతి పర. మహాబలస్వరూపిణి. శక్తులన్నింటిలో ప్రధానమైనది. ఎందుకంటే కాలం అన్నిటికంటే బలమైంది కదండి. అన్నిటికంటే బలం కాలం. దానికి ఎవ్వడూ అధిగమించలేడు, లొంగవలసినదే. టైంని ఎవడు జయించలేడు. అందుకే కాలం పరమ బలవత్తరమైనటువంటిది. కాలో జగద్భక్షక. అది కాళి ఎలా ఉంటుందంటే ఎప్పుడు నాలుగు చాచి ఉంటుందిట. అంటే ఓపెన్ మౌత్. ఎప్పుడు అంటే అర్థం ఏంటో తెలుసా? ప్రతి క్షణం కాలం నోట్లోకి వెళ్ళిపోతుంది. అవునా లేదా? మొన్నటికి నిన్న చాలా తాజాగా కనబడింది, ఇవాళకి పాతబడిపోయింది. ఏమైంది నిన్నటి క్షణం? ఏమైంది నిన్నటి యవ్వనం? ఏమైంది నిన్నటి అధికారం? కాలం మింగేసింది అయ్యా. అందుకే ఎప్పుడు మింగడానికి సిద్ధంగా నల్లగా నోరు తెరుచుకుని ఉంటుంది కాళీదేవి. ఇక్కడ ఎంత రమ్యమైన అంశం. అదేవిధంగా ఆ తల్లి నల్లగా ఉంటుందిట. ఎందుకు నల్లగా ఉంటుంది? అనంతము రంగు నీలము. కాలం అనంతం, అనంతం అగాధం యొక్క రంగు నీలం. అందుకే ఆకాశం నీలంగా కనబడుతుంది, సముద్రం నీలంగా కనబడుతుంది. కానీ రెండు నీలం కావు. ఆ లోతు వల్ల, అనంతత్వం వల్ల అలా గోచరిస్తోంది. కాలం అనంతం గనక, లోతైంది గనక నీల రూపంతో కనబడుతుంది అయ్యా అన్నాడు. చూసారా, ఒక్కొక్క హిందూ దేవతా రూపం వెనకాల అద్భుతమైన తత్వం దాగి ఉంది. నీకు తెలుసుకొని ఓపికంటే మఠం వేసుకు దండం పెట్టు, లేకపోతే నాకు తెలియంది ఏదో ఉందని చెప్పి నమస్కారం చేయి. అందుకని ఏమి అర్ధరహితం అని అనకు, ఇది తెలుసుకో ఇక్కడ. కనుక కాళి అనగా ఇప్పుడు తెలుస్తున్నది కదా. ఆ తల్లి దిగంబరి. దిగంబర తత్వం అర్థం ఏమిటి అంటే కాలం అనంతం, అనంతానికి ఆవరణ ఉండదు. ఒక వస్తువుని మీరు
బట్ట చుట్టాలి అంటే వస్తువుకి లిమిటేషన్ ఉండాలి, వస్తేనే చూడతారు. అనంతానికి వస్త్రం ఎవడు చుట్టగలడు? ఆకాశానికి బట్ట చుట్టగలరా? అగ్నికి వస్త్రం చుట్టగలరా? అనంతత్వానికి కప్పులు లేవు. అది చెప్పడం ఇక్కడ, అనంతాన్ని కప్పేది లేదు. అందుకే ఆ తల్లి అలా ప్రకాశిస్తుంది. పై కపాలమాల ధరించిందిట కంఠంలో. ఏమిటి పురులెదండ అమ్మ, నీ మెడలో ఎన్ని పురులెలున్నాయమ్మా అంటే లెక్కెట్టుకోరానన్నాని ఇస్తుంది. దాని కొలికి పూస లేదు. కొలికి పూస అంటే తెలుసు కదా, సెంటర్లో ఉంటుంది, అది లేదు. కొలికి పూస లేదంటే ఇన్ఫినిటీ అని అర్థం అనమాట. ఎన్ని పురులు వెళ్ళిపోయాయో లెక్కలేదన్నది ఇక్కడ. ఎందుకంటే 100 కల్పాలు అయితే ఒక బ్రహ్మగారు పోతారు. ఆ పోయిన బ్రహ్మగారు కపాలను తీసి పెట్టుకుంది ఆవిడ ఇక్కడ. ఇలా ఎందరు బ్రహ్మలు అయ్యారంటే నీకేం తెలుసురా, ఇక్కడ ఉన్నారు వాళ్ళందరూ అని చెప్తుంది. అది లెక్కలేదు. వెనకటి బ్రహ్మలు వేల సంఖ్యలు, ఎనసి బ్రహ్మాండములేలిరట, పెనగొని వారల పేరులు మరచిరి, మనుజ కీటముల మరెవ్వరెరుగు అన్నాడు అన్నమాచార్య. తెలుసుకోండి ఇక్కడ బ్రహ్మ కపాలాలు ఉన్నాయి. ఆ బ్రహ్మలకే దిక్కు లేదు, కొద్ది రోజులుండి పోయే నాయకులకు దిక్కేమిటయ్యా అని తిడుతున్నాడు. అందుకే అధికారం చూసి మిడిసిపడకు, అహంకరించకు అని అన్నమాచార్య చేసిన బోధ ఎంత గట్టిగా చెప్పాడో చూడండి ఇక్కడ. ఇది తెలుసుకుంటే ఎంత వినయంగా ఉండాలో అర్థం చేసుకోవాలి ఇక్కడ. అందుకే వెనకటి బ్రహ్మలు వేవేల సంఖ్యలు, ఎనసి బ్రహ్మాండము లేలుట, అవన్నీ పురులు దండుకున్నాయి. ఖాళీతత్వాన్ని అర్థం చేసుకోవాలంటే సృష్టిలో అహంకారాలు రెండేట, గొప్పగా ఆలోచించాను, గొప్పగా చేశాను, అంతే కదా. ఇంకేమైనా ఉన్నాయా ఆలోచించండి, రెండు తప్ప మరొకట్లేదు. ఒకటి ఆలోచనాహంకారం, ఇంకొకటి ఆచరణాహంకారం. గొప్ప ఆలోచన చేశాను, గొప్ప ఆచరణ చేశాను, ఎంతరా నీ ఆలోచన? కాలంతో పోతావు జాగ్రత్త. నీ ఆలోచన పోతుంది, నీ ఆచరణ పోతుంది. నీ ఆలోచనలు పుర్రెలై దండ వేసుకుంటా, నీ ఆచరణలు వస్త్రంలో చుట్టేసుకుంటా జాగ్రత్త అని చెప్తుంది ఆ తల్లి. అదండి ఇక్కడ, అది ఆ ఖాళీతత్వం. ఎక్కడ నిలబడిందంటే శివుడి హృదయం మీద పాదం పెట్టి నిలబడిందట. ఖాళీ రూపం కనబడుతోంది మనకు ఆ తల్లి. ఏమిటమ్మా అలా నిలబడ్డావంటే శివుడు నిజానికి ఏమీ చేయడు, అలా కూర్చుంటాడు. ఆయన ఆధారం చేసుకుని ఆయన శక్తి అంతా చేస్తుంది. ఎందుకంటే ఇంట్లో దీపం వెలిగించండి, దీపం ఎక్కడికి కదలదు, కాంతి మాత్రం ఇల్లంతా వ్యాపిస్తుంది. ఇప్పుడు అర్థమైందా? అలాగే శివుడు అచలహస్తానుహు, ఆయన అలాగే ఉంటాడు, ఆయన శక్తి సర్వవ్యాపిని, ఇది అర్థం. కనుక ప్రతి దేవతా విగ్రహం వెనకాల ఒక ఫిలాసఫీ ఉంది. అందుకే హిందువులు విగ్రహారాధకులు కాదు, తత్వారాధకులు. ప్రతి విగ్రహం డిపిక్ట్స్ ద ఫిలాసఫీ. అది తెలుసుకునే ప్రయత్నం చేయి. ఒక్కడు తెలుసుకో, నా భారతీయ హిందూ మత హై లెవెల్ అని అది తెలిస్తే చాలు ఇక్కడ. నువ్వు అందుకునే ప్రయత్నం చేయి. ఏమిటా రూపం? ఒకప్పుడు ఈ తల్లిని అలాగే భావన చేస్తూ ఉంటే, ఒకనొక నిశ్శబ్ద సీమలో సకలమ్ము శమనమౌ పెనురేయిలో, కాలకాలుని కాలి గజ్జల ఘలం ఘలల లయలలో లయమైన ప్రళయవేళ, నలుపు మలవోలి ఒక నెలత నిలిచినదిగో, చలువ మమతల కొండ కొలుచువారల అండ, మహాకాళేశ్వరుని ప్రళయలీలాలోల మహిత భయ దుర్మత్త భావ దివ్యజ్వాల, అయ్య తనువునకు అనువైన రూపము దాల్చే పంచకృత్యేశ్వరుని ప్రపంచీకర హేళ, మేధలన్నీ కంఠమాలికలుగా మారి చేతలన్నీ తల్లి చేలమ్ములుగా చేరి, ఆవరణ లేలేని కాలమే రూపమై ఆనందనాథ హృదయాధివాసిని కాళీ, నలుపు మలవోలే ఒక నెలత నిలిచినదిగో, చలువ మమతల కొండ కొలుచువారల అండ. ఇది కాళీ దర్శనం, కాళీతత్వం. అలాంటి కాళీ వైభవాన్ని ఒక్కసారి మనం ఈ ఆరవ శక్తి వచ్చేటప్పటికల్లా విజృంభించి కనబడుతుంది తల్లి. ఈ తల్లి సంహర్తుం సర్వబ్రహ్మాండం శక్త నిశ్వాసమాత్రత, ఒక్కసారి ఆవిడ గట్టిగా ఊపిరి తీసి వదిలితే సమస్త ప్రపంచాన్ని నాశనం చేయగలదు ఈ తల్లి. అంతేకాదు ఉపాసన చేస్తే సిద్ధినిస్తుంది, యోగాన్ని ఇస్తుంది ఆ తల్లి. అందుకే కాళీని ఎందుకు ఆరాధించారో తెలుస్తోంది కదా, సర్వసిద్ధిప్రదా దేవి, దేవి యోగస్వరూపిణి, ఈవిడ కృష్ణతుల్య, కృష్ణునితో సమానము అన్నారు. అంటే కృష్ణుడు ఎంతో కాళీ అంతే, ఇది తెలుసుకోవాల్సినది. అందుకని కాల కలయితాం అహం అన్నాడు విశ్వరూపం చూపించి, అదే కాళీస్వరూపి. ఇక్కడ రెండు ఒకటే తత్వంగా చెప్తున్నారు. ఈ తల్లిని కానీ ఆరాధన చేస్తే దుష్టశిక్షణ చేసి ధర్మ అర్థ కామమోక్షములు నాలుగు ఇవ్వగలిగిన తల్లి కాళి. ధర్మార్థ కామ మోక్షాంశ్చ ధాతుం శక్తాత పూజిత బ్రహ్మాదిభి స్తూయమాన మునిభిర్మనుభిర్నరైహి, బ్రహ్మాది దేవతలు మునులు మనువులు కూడా ఈ తల్లిని ఆరాధన చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఏడవ రూపాన్ని చూపిస్తున్నారు, భూమి, భూదేవి చెప్తున్నాడు ఇక్కడ. మనందరికీ ఆధారమైనటువంటి తల్లి, భూతత్వం గురించి చెప్తున్నాడు ఇక్కడ. ప్రధానాంశ స్వరూపాసా ప్రకృతేశ్చ, ఇది కూడా ప్రధానాంశ స్వరూపాల్లో ఒకటి. ఇది ఏడవదిగా చెప్పబడుతున్నది. ఈ తల్లి వసుంధర,
లక్ష్మి అష్టోత్తర శతనామాల్లో వసుంధర. భూమి, పృథ్వీ, వసుంధర, వసుమతి, రత్నగర్భ, అగ్నిగర్భ, ఇన్ని పేర్లు ఇచ్చింది వేదం భూమాతకి. అంటే నా భూమికి ఉన్న అనేక రకాల శక్తులకి అన్ని పేర్లు ఉన్నాయి తెలుసుకో. ఒక్క సూర్యుడికి ఎన్ని పేర్లు చెప్తామండి మనం? చూపించండి ఇంకే భాషలోనైనా. ఇన్ని పేర్లు సూర్యుడికి చెప్పడం అంటే అర్థం ఏంటి? సూర్యుడిలో ఒక్కొక్క ఎనర్జీకి ఒక్కొక్క పేరు. అంటే పేర్ల రూపంలో దానికి సంబంధించిన జ్ఞానాన్ని పెట్టి ఉంచారు. అది రహస్యం ఇక్కడ. ఆ నామానికి అర్థం వెతికితే జ్ఞానం వస్తుంది. అంటే జ్ఞానాన్ని కాంపాక్ట్ ఫారంలో ప్రిజర్వ్ చేశారండి నామం రూపంలో. అది తెలుసుకోండి ఇక్కడ. అందుకే నామం ఒక అట్టరెన్స్ చేసే, చాంటింగ్ చేసే వర్డ్ కాదు. ఇట్స్ ఫుల్ ఆఫ్ నాలెడ్జ్. అది తెలుసుకోండి. ఒక్కొక్కటి కాంపాక్ట్ ఫార్మ్ ఆఫ్ నాలెడ్జ్ ఒక్కొక్క నామం. అది తెలుసుకోగలగాలి. అందుకే విష్ణు సహస్రనామాల్లో 1000 నామాలకి అర్థం తెలుసుకుంటే పరమాత్మ జ్ఞానం వస్తుంది కనుక విష్ణు సహస్ర నామం కాదయ్యా, విష్ణు విద్య అన్నారు. అది తెలుసుకోండి ఇక్కడ. అలా ప్రతిదానికి అంతే. కాళీ అంటే అదేదో గాడెస్ అనుకున్నారు. కాళీ అంటే కాలం అని తెలిసింది. ఇప్పుడు చెప్పండి, కాలం బాగుండాలని అందరూ అనుకుంటారు కనుక కాళీని ఆరాధించాల్సిందే ఇక్కడ. అందుకే ఎప్పుడు అంటూ ఉంటాం, నామరూపాలతో ఆగిపోతే మతం, అర్థం చేసుకుంటే తత్వం. అది తెలుసుకోండి ఇక్కడ. అలాంటి తత్వం వైపు నడిపించే నామరూపాలు కలిగిన హిందూ మతంలో పుట్టడం అనేక జన్మల పుణ్య విశేషం, మన భాగ్యం. ఇది గ్రహిస్తూ ఇప్పుడు ఆ వసుంధర, వసుంధర పేరే, వసు సంపద, సంపదల్ని ధరించినది. ఎందుకంటే సృష్టిలో ఏ సంపద కావాలని ఆ తల్లి ఇవ్వాలి. బంగారం ఎంత బాగుంటుందో ఆ తల్లి ఇచ్చింది. ఇనుము కూడా అవసరమే, ఆ తల్లి ఇచ్చింది. నూనె కావాలి, ఇస్తోంది. నీ వాహనాలు నడుపుతోంది, పంటలు ఇస్తోంది, కడుపు నింపుతోంది. నిజంగా అమ్మవారు ఎక్కడున్నారో ఎక్కడున్నారో అనుకుంటావు కానీ అమ్మంటే నీకు అర్థమైతే భూమికి మించిన అమ్మలేదయ్యా అన్నాడు ఇక్కడ. అందుకు ఆ తల్లికి నమస్కారం చేసుకో. వసుంధరాం ఉదారాంగాం హరిణీం హేమమాలినీం ఆ లక్ష్మీనామాల్లో చదివారు కదా. అంతేకాదు, శ్రీలక్ష్మి భూలక్ష్మిని ఇద్దరున్నట్టు వెంకటేశ్వరుడికి. ఏమిటా శ్రీదేవి భూదేవి అంటే ఏమిటి చూద్దాం ఒక్కసారి.